కరోనా నెమ్మదించి హమ్మయ్యనుకునే లోపే స్ట్రెయిన్ పట్టి పీడిస్తోంది. ఇది చాలదన్నట్టు బర్డ్ ఫ్లూ ముంచుకొస్తోంది. ఇప్పటికే పక్క రాష్ట్రాలను కలవరపెడుతోంది. తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. మరోవైపు చికెన్ ధరలు భారీగా పతనమవుతున్నాయి. నిన్న మొన్నటిదాకా ఎగబడి చికెన్ కొన్న నాన్ వెజ్ ప్రియులు ఇప్పుడు చికెన్ అంటేనే వద్దు బాబోయ్ అంటున్నారు. బర్డ్ ఫ్లూ దెబ్బ పౌల్ట్రీ రంగంపై పెను ప్రభావం చూపిస్తోంది. కరోనా నుంచి తేరుకోకముందే తీవ్రంగా దెబ్బతీసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా లక్షల కోళ్లు పక్షులు మృతి చెందాయి. దీంతో బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు కేంద్ర పాడి పశు సంవర్ధక శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కోళ్ల పరిశ్రమపై బర్డ్ ఫ్లూ రూపంలో గట్టి దెబ్బ పడింది. మొన్నటి వరకు కిలో చికెన్ 220 రూపాయలు పలకగా ఒక్కసారిగా ధర పతనమైంది. చికెన్ లేనిదే ముద్ద దిగదన్న నాన్ వెజ్ ప్రియులు ఇప్పుడు చికెన్ పేరు చెప్తేనే బాబోయ్ అంటూ పారిపోతున్నారు. మళ్ళీ 2-3 డేస్ నుంచి బ్లడ్ ఫ్లూ అని చెప్పి న్యూస్ లో వింటుంటే మాకు భయమవుతున్నది. చికెన్ తినాలా వద్దా అనేది భయమవుతుంది మాకు. ఏం చేయాలో అర్థమయ్యే పరిస్థితి. 2-3 డేస్ నుంచి కస్టమర్స్ ఏం రావట్లేదు. చికెన్ గుడ్ల విక్రయాలు తగ్గిపోవడంపై రైతులు వ్యాపారుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా నుంచి కోలుకోకముందే బర్డ్ ఫ్లూ రూపంలో తాము తీవ్రంగా నష్టపోతున్నామని వారు వాపోతున్నారు. మరోవైపు షాపులకు వచ్చే వారి సంఖ్య కూడా తగ్గిందని షాపు యజమానులు చెప్తున్నారు. వైరస్ సోకిన పక్షులను తాకడం, వాటి స్రావాలతో కలుషితమైన ఉపరితలాలను ముట్టుకోవడం ద్వారా మనుషులకు బర్డ్ ఫ్లూ సోకే అవకాశం ఉందంటున్నారు వైద్య నిపుణులు. కోడిగుడ్లు చికెన్ను బాగా ఉడకబెట్టి తినడం ద్వారా వ్యాధి సోకే అవకాశాన్ని నిరోధించవచ్చంటున్నారు.